ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి పూజింపదగిన హెచ్చింపదగిన ఉన్నతమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు తెలియజేస్తున్నాను. యేసయ్య నామంలో అపరిమితమైన శక్తి ఉంది. క్రీస్తు నామ ఉచ్చారణ మనం చేయడం ద్వారా ఆ నామాన్ని స్మరించడం వలన ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో మనం అనుభవిస్తాం. ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత ఒక వాగ్దానాన్ని బైబిల్లోంచి మనం ధ్యానం చేయడం వలన దేవునికి మరింత దగ్గరగా మనం రాగలుగుతున్నాం. మీలో చాలామంది చక్కని సాక్ష్యాలు తెలియజేస్తున్నారు. ఈ వాగ్దాన సందేశాల ద్వారా మీరు ఎంతో దేవుని పొందుతున్నారని, ఆధ్యాత్మిక బలపడుతున్నారని మీరు అందిస్తున్న ప్రతి సాక్ష్యాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుంచి మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ప్రేయర్ పార్ట్నర్స్ అందరూ కూడా మీకోసం బలంగా ప్రార్థన చేస్తున్నారు. మీరు ఎల్లప్పుడూ కూడా దేవునిలో ఎదగాలని, దేవుని యొక్క కృపలో వర్ధిల్లాలని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో మీరందరూ కూడా వర్ధిల్లాలని మీకోసం చాలా పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 19:22 చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజాయా chapter 19:22. యెహోవా వారిని కొట్టునో స్వస్థపరచవలనని ఐగుప్తీయులను కొట్టునో. వారు యెహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరుచునో. యేసుక్రీస్తు ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ చదువుబడిన వాక్య భాగంలో ఐగుప్తీయుల గురించిన విషయాలు రాయబడ్డాయి. The book of Isaiah chapter 19 talks about Egyptians. ఐగుప్తీయులు ఏ విధంగా దేవునికి దూరం అయిపోయారో, వారు ఒకరి మీదకి ఒకరు లేవడం వలన, యుద్ధ వాతావరణాలు క్రియేట్ చేయడం వలన, దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడం వలన వారు ఎలా నష్టపోతున్నారో ఆ పై వచనాలన్నింటిలో కూడా మనం చూస్తున్నాం. ఒక మనిషి పాపం చేయడం వలన, దేవునికి అవిధేయంగా బ్రతకడం వలన, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళడం వలన ఏం జరుగుతుంది? What will happen when we go away from the Lord? మీరు ఆ యెషయా గ్రంథం 19 అంతా చదివితే దానిలో చాలా విషయాలు ఉంటాయి. ప్రాముఖ్యంగా ఒక మనిషి యొక్క పాపము ఆ మనిషిని అన్ని విషయాల్లో బలహీనపరుస్తుంది. కొట్టబడుతున్నాడు మానవుడు, తిరుగుబాటు చేయడం వల్ల మానవుడు కొట్టబడుతున్నాడని యెషయా గ్రంథం 1 కూడా మనం చూస్తున్నాం. ప్రతివాడు కూడా నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, స్వస్థత కొంచెమైనా లేదు. ఎందుకోసం అంటే తిరుగుబాటుతనం అనేది మనిషిని బలహీనపరుస్తూ ఉంది, గాయపరుస్తూ ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, వారు ఐగుప్తీయులైనా సరే లేదా మరొక జాతి వారైనా మరొక దేశం వారైనా సరే దేవుని వైపు తిరగడం వలన ఖచ్చితంగా వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. వారు నా వైపు తిరగగా, అంటే వారు ఇంతవరకు వేటినైతే వెంబడిస్తున్నారో వాటిలో జీవం లేదని, సత్యం లేదని గుర్తించి సత్యదేవుణ్ణి వెంబడించడం వలన, సృష్టికర్తన దేవుని వైపు తిరగడం వలన ఇప్పుడు దేవుడు వారి జీవితంలో ఏ మేలు చేస్తున్నారంటే, వారి ప్రార్థన అంగీకరించి నేను వారిని స్వస్థపరుస్తాను. ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని చూస్తున్న నా ప్రియ సహోదరి మరియు సహోదరుడా, ఒకవేళ ఇంతవరకు దేవునికి వ్యతిరేకంగా బ్రతికి నీ జీవితాన్ని పాడు చేసుకున్నావేమో, నీ శరీరాన్ని, నీ మనస్సును, నీ ఆత్మను నల్లగొట్టుకున్నావేమో, కానీ ఇప్పుడు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఆయన వైపు తిరుగుతావా? కెన్ యూ టర్న్ టువర్డ్స్ గాడ్? దేవుని వైపు నువ్వు తిరగగలిగితే ఆయన జీవాధిపతి, ఆయన నిరీక్షణకర్త, సమస్త ఆనందముతోనూ సంతోషముతోనూ నిన్ను నింపగలిగే దేవుడు ఆయన. నిన్ను ఖాళీ చేసేవాడు కాదు ఆయన, నిన్ను బలపరిచే దేవుడు ఆయన. తన కృప ద్వారా నిన్ను బలపరుస్తారు, తన మహిమ కొరకు నేను వాడుకునే దేవుడు ఆయన. అలాంటి జీవాధిపతి అయిన దేవుని వైపును తిరగగలిగితే, స్వస్థపరిచే దేవుని వైపును తిరగగలిగితే, విడుదలిచ్చే దేవుని వైపును తిరగగలిగితే, యువర్ లైఫ్ will never be the same again. నీ జీవితం మునుపటి వలె ఉండదు. ఎందుకోసం అంటే, God has a great plan for you to redeem you. God has a great plan for you to heal you. God has a great plan for you to lift you up. నిన్ను లేవనెత్తడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నీకు విడుదల ఇవ్వడానికి దేవుడు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. వారు నా వైపు తిరిగి ప్రార్థన చేయగా నేను వారి ప్రార్థన అంగీకరిస్తాను. Dear friend, God is listening to your prayer today. ఈరోజు దేవుని ప్రార్థన వింటున్నాడు. ఆయన వైపు తిరుగు, విశ్వాసంతో ప్రార్థన చేయి, యథార్థమైన మనసుతో నువ్వు ప్రార్థన చేయి. బైబిల్ సెలవిస్తూ ఉంది, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమని. నీ కష్ట సమయంలో, నీ ఇబ్బందికర పరిస్థితుల్లో, నీ యొక్క చీకటి ప్రాంతంలో నీవు దేవుని స్మరించగలిగితే, ఆయన వైపు నువ్వు చూడగలిగితే, దేవుడు వాటి నుండి విడుదల ఇవ్వడానికి సామర్థ్యం కలిగిన వాడాయన. చేస్తావా ఈరోజున ప్రార్థన? ఆయన వైపు తిరుగుతావా? దేవుడు నిన్ను స్వస్థపరచాలని కోరుతున్నాడు. సమ్ పీపుల్ టుడే దే నీడ్ హీలింగ్ ఇన్ దర్ బాడీస్. వారి యొక్క దేహముల్లో స్వస్థత కోసం కొంతమంది ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మీ ప్రార్థన వింటున్నాడు. ప్రతి రుగ్మత, ప్రతి బలహీనతను యేసు శక్తిగల నామంలో దేవుడు స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నారు. నువ్వు ఆయన వైపు తిరగగలిగితే, ప్రార్థన చేయగలిగితే దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. నీ దేహంలోని ఏ బలహీనత అయినా సరే
దేవునికి అసాధ్యం అనేది ఏది లేదు. దేవుని వైపును తిరిగితే స్వస్థతనిచ్చి నడిపిస్తాడు ఆయన. అంతమాత్రం కాదు, వర్ ఎవర్ యూ ప్రే ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ గాడ్ హియర్స్ ఇట్. నీవు చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబును అనుగ్రహిస్తారు. నీ ప్రార్థన యథార్థంగా ఉంటే ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు వింటాడు. నా మటుకు నా జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకరాలు జరిగిస్తూనే ఉన్నారు. ఆయన సన్నిధిలో విన్నమ్రతతో మోకరించిన ప్రతిసారి, యథార్థమైన హృదయంతో ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడు ప్రార్థన ఆలకిస్తున్నాడు. ప్రతి ఆదివారం క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో అనేక వేల కుటుంబాలు దేవుణ్ణి ఆరాధించడానికి వస్తూ ఉన్నాయి. ఎవరిని కదిపినా ఒక సాక్ష్యం, దేవుడు వారి జీవితంలో చేస్తున్న అద్భుతాలు, పరిశుద్ధాత్మ దేవుడు వారు నడిపిస్తున్న విధానం, దేవుని ఆత్మశక్తి చేత వారు ఏ విధంగా దేవునికి సాక్షులుగా జీవిస్తున్నారో చాలా సాక్ష్యాలు మనం వింటున్నాం. మీ జీవితంలో కూడా దేవుడు ఈరోజు మీరు ఎదుర్కొంటున్న ప్రతి ప్రతికూల పరిస్థితిని ఒక గొప్ప సాక్ష్యంగా దేవుడు మార్చబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. God is going to turn every of your pain into a purpose. దేవుడు ప్రతి బాధను ప్రతి శ్రమను ఒక ఉద్దేశంగా దేవుడు మారుస్తున్నాడు, ఒక మేలుగా దేవుడు మారుస్తాడు. కాబట్టి ఆయన వైపు చూడండి, అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి, విశ్వాసంతో ప్రార్థన లేఖ ఇవ్వండి. మా ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, ఈరోజు నీ పరిశుద్ధ పాదాల దగ్గరికి వస్తున్నాం. నీవు సజీవుడు గనుక, నువ్వు గొప్ప దేవుడు గనుక, ఆశ్చర్యకరుడు గనుక నీ సన్నిధికి వస్తున్నాం ప్రభు. మా ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దాన సందేశాన్ని ఈరోజు విన్నారో వారందరి జీవితంలో మహిమాన్వితమైన కార్యాలు జరిగించండి. బలమైన నీ శక్తితో వారిని తాకండి. పరిశుద్ధాత్మదేవ, నీ శక్తితో వారిని నింపి నీ కొరకు వారిని వాడుకునమని కోరుతున్నాం ప్రభు. ఈ రోజంతటికి కావలసిన శక్తిని, బలాన్ని, ప్రోత్సాహాన్ని వారికి ఇవ్వండి. వారి కుటుంబాలను దీవించండి. వారి వ్యాపారాలు, వారి ఉద్యోగాలు మీరు ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి అవసరతను నీ మహిమేశ్వరులు తీర్చి నీ నామాన్ని ఘనపరచుమని, మహింపరచుకోమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకేదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక. గాక